పగలు తీస్తా అని గాలిలో మాట్లాడాడు. ఆ రాయి ఉన్నాయా అన్నాడు. కింద రోడ్డు మీద ఉంటాయి కదా రాళ్ళు, తిరుపతిలోనే కాదు ఏ రోడ్డు మీద అయినా తార్ రోడ్డు వేసిన తర్వాత ఏదో లారీకి లెగిసిపోయిన రాళ్ళు ఉంటాయి. ఆ రాయి ఒకటిస్తే ఆ రాయి పట్టుకొని ఈ రాయ చూపిస్తూ రౌడీ రాజ్యం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి ఏమిటి నాకు అర్థం కాలేదు. రాళ్ళ వర్షం కురవలేదు, రాయి కనపడలేదు, రోడ్డు మీద రాయి తీశారు, ఆ రాయి పట్టుకొని ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఎక్కడ పోలీసులు అన్నాడు. నాలుగైదు వందల మంది ఉంటారు కదా ముందు, ఆ దూరంగా పోలీసులు ఉన్నారు కాబట్టి రావటం లేట్ అయింది. దిగాడు రోడ్డు మీద కొత్త దిగులు పడ్డాడు, కూర్చున్నాడు, మళ్ళా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాడు. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ డ్రామా. మునిగిపోతున్న పడవ, ఓడిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలో అర్థం కాక ఒక పబ్లిసిటీ డ్రామా ఆడినటువంటిగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఇది. రాయి వేసిన కర్మ ఎవరికండి? రాయి వేయించుకోవాల్సిన కర్మ ఎవరికండి? మేము రాళ్ళు వేయాలా? తెలుగుదేశం పార్టీ మీద మేము గెలవడానికి రాళ్ళు వేయాల్సినటువంటి దుస్థితిలో మేము ఉన్నామా? ఎప్పుడైనా రాళ్ళు వేశామా? రాళ్ళు వేయాల్సిన కర్మ మాకెందుకండి? అత్యద్భుతంగా ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల వర్షం కురిపించారని, గందరగోళం చేశారని, మళ్ళా అప్పుడే ఎమ్మటే గవర్నర్ కావడానికి వెళ్తున్నాము అన్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే గవర్నర్ కలవడానికి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆగారా? ఆగల. ఎస్సీసీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలవడానికి ఇక్కడి నుంచి ఒక బృందం బయలుదేరింది. ఏంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది? ఈ పోలీసుల వల్ల కాదట, పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరపాలంట. ఏమంటే ఎక్కడ జరిగిందా పారామిలిటరీ దళాలు వచ్చి ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎక్కడైనా ఉందండి? అంత గందరగోళం ఏమన్నా జరిగిందండి? ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. గెలవలేక ఓడిపోతున్నామని తెలిసి ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం చేయటం నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నాకు అనుమానం వేస్తుంది ఏంటంటే, మొన్న మీరందరూ చూశారు జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామినేషన్లు వేశారు, గుర్తులు వచ్చాయి, బీఫారాలు ఇచ్చారు, సడన్గా మేము పాల్గొనడం లేదు, అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పారు. అదే విధమైన స్టంట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆడబోతున్నాడు అని అనుమానంగా ఉంది. ఏమిటి అంటే అది, ఇది ఘోరాలు జరుగుతున్నాయి, రాళ్ళదారులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, పారామిలిటరీ దళాలు రాలేదు కాబట్టి మేము 15వ తారీఖు తర్వాత మేము ఆ ఎలక్షన్లోనే పాల్గొము. అవమానకరమైన ఓటమిని చవి చూడటం కంటే ఎలక్షన్లో పాల్గొకుండా పారిపోవటం మంచిదేమోనని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారేమోననేటువంటి అనుమానం ఇవాళ కలుగుతా ఉన్నది. ఇలాంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఆర్భాటం చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ముఖ్యంగా తిరుపతి ప్రజానీకం సరైనటువంటి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పొలిటికల్ డ్రామాలు ఆడేటటువంటి రాజకీయ వేత్తల్ని దూరంగా పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. రాళ్ల వర్షం లేకపోయినా రాళ్ల వర్షం పడినట్టు నిజంగా ఆ రాయి ఇంత ఉందండి. ఆ రాయి పడితే ఎవరికైనా దెబ్బ తగలదండి? పైనుంచి విసిరితే ఎవరికైనా దెబ్బ తగిలిందండి? ఎవరిని హాస్పిటల్లో చేరారండి? పలువురు హాస్పిటల్లో చేరారు రాస్తున్నారు పత్రికలు కొన్ని. రాళ్ల వర్షం రాయి పడింది అన్నారు, అది కూడా ఎవరన్నా చూడాల. నేను అడుగుతా ఉన్నా మీడియా మిత్రులు ఎంతమంది ఉన్నారు కదా, అక్కడ వారికి సంబంధించిన మీడియా కూడా ఉంది కదా, రాయి పడుతున్న దృశ్యాన్ని ఎక్కడైనా క్యాప్చర్ చేశారండి? క్యాప్చర్ చేయలే. ఎవరన్నా చూశారండి? చూసిన వాళ్ళు లేడు. ఎవరో కింద నుంచి ఆకతాయి ఒకటి అరిస్తే ఆ రాయి పడిందని ఆ రాయిని పట్టుకొని కుక్క తోక పట్టుకొని గోదావరి వీధాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాయిని పట్టుకొని నాటకమాడి డ్రామా ఆడి సింపతి పొందాలని ప్రయత్నం చేసేటటువంటి కుయుక్తులు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరుపతిలో సమాధానం బలంగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను తిరుపతి పట్టణ ప్రజలకి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా మేము చేశాం, మాకు ఓటు వేయండి అని మేము అడుగుతా ఉన్నాం. అర్థం చేసుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రజలు భారీగా ఓట్లు వేసి
జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించబోతున్నారు. ఇది చూసి భయపడి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డ్రామాలన్నీ ఆడుతూ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ప్రజలు కూడా దీన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. ఇంకపోతే రెండోది, భారతీయ జనతా పార్టీ జేపీ లడ్డా గారు ఆయన కూడా వచ్చాడు నిన్న, ఏదో ర్యాలీ అన్నారు. దానిలో వారి ప్రస్తుత రాజకీయ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారన్నారు. తర్వాత పాల్గొలేదైనా ఎందుకు పాల్గొలేదు అంటే కరోనా వారి బృందంలో కొంతమందికి వచ్చిందట, వారికి కూడా వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆయన క్వారంటైన్కి వెళ్ళిపోయాడు. భయపడి క్వారంటైన్కి వెళ్ళిపోయాడో లేకపోతే కరోనా నుంచి భయపడి క్వారంటైన్కి వెళ్ళిపోయాడో లేక కరెన్సీ అందలేదని బాధపడి క్వారంటైన్కి వెళ్ళిపోయాడో ప్రజలు తేల్చాలి. ప్రజలు గుసగుసలాడుతున్నటువంటి అంశం ఇది, వారి చరిత్ర చూస్తే అలా ఉంది. కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సరే, లడ్డా గారు వచ్చాడు, ఆయన అడ్డగోలుగా చాలా విషయాలు మాట్లాడారు. మా మీద మాట్లాడుతూ ఇసుక, మద్యం, పోర్టులు వీటిలో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందని, పక్షపాత ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అడ్డగోలుగా మాట్లాడారు. ఈ మాటలన్నీ, ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి పడిపోయాడేమోనని అనిపించింది. ఎందుకంటే ఆయన ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఆయన మాట్లాడవలసినటువంటి మాటలు కావు. ప్రాక్టికల్గా విషయాలు తెలుసుకుని మాట్లాడుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ పాత మిత్రులు కదా, వాళ్ళు వీరు కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏం చేసుకున్నారో మనకు తెలియదు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాజేస్తున్నది అనేటువంటి మాట మాట్లాడారు. లిక్కర్ పాలసీ ఏంటండి మాది? లిక్కర్ని వాడకాన్ని తగ్గిస్తున్నాం, లిక్కర్ని పూర్తిగా నిషేధించాలి దశల వారీగా అనేది మా ప్రిన్సిపల్. మేము ఏం చేస్తున్నామండి? ఒకప్పుడు 34 లక్షల కేసులు అమ్ముడుపోయేటటువంటి లిక్కర్ని ఇవాళ 21 లక్షల కేసులకి తగ్గించగలిగాం. అదేవిధంగా బీర్ ఉంది, 17 లక్షల కేసులు అమ్మేటటువంటి బీరుని 7 లక్షలకు తగ్గించగలిగాం. 48,000 బెల్ట్ షాపులుండే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పరిపాలన చేసేటటువంటి రోజుల్లో ఇవాళ ఒక్క బెల్ట్ షాప్ లేకోకుండా చేశాం. లిక్కర్ని ఇలా తగ్గిస్తున్నాం అంతేకాదు, స్కూల్ పక్కన, దేవాలయం పక్కన, బస్టాండ్ల పక్కన లిక్కర్ షాపులుంటే వాటిని తగ్గించి అలాంటి కల్చర్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేస్తుంటే లంచాలు ఇస్తారండి ఎవరన్నా? లిక్కర్ని తాగొద్దురా బాబు అని మేము, లిక్కర్ వాడకాన్ని తగ్గించేటటువంటి కార్యక్రమం మేము చేస్తుంటే మేము లంచాలు తీసుకుంటున్నాం అనేటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారో నడ్డా గారు నాకు అర్థం కాల. తెలుగుదేశం పదాన్ని పట్టుకొని ఆయన కూడా మాట్లాడేటువంటి పరిస్థితికి వస్తున్నారు. అంతేకాదు, ఇక పోర్టుల విషయం గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రైవేట్ పోర్టులో ఆ కంపెనీకి చెందినటువంటి షేర్లు ఆదానికి అమ్ముకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటండి బాధ్యత? ఏమి సంబంధం అండి? అసలు ఆదాని ఎవరండి? ఎవరికి సన్నిహితం ఆదాని? ఇలాంటి మాటలు మాట్లాడితే మీ ఓట్లు పడతాయా? ఏమాత్రం పడతాయో చూద్దాం. అది కూడా రాష్ట్రానికి మీరు ఇవ్వాల్సినవి ఇవ్వకోకుండా ఇదిగో మేము ఇచ్చాం రాష్ట్రానికి ఇది అని చెప్పాలి. మీరు వాస్తవానికి 5 సంవత్సరాలు అప్పుడున్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు పరిపాలన ముగించారు, ఇంకా 3 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు. మీరు రాష్ట్రానికి ఏం మేలు చేశారు చెప్పండి అంటే ఒక్కటి మాత్రం చెప్పరు, మా మీద వచ్చి విరుచుకుపడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా 14 సార్లు ఢిల్లీ వెళ్ళాం. దానిలో 33 సార్లు లేఖలు రాశాం,
పద్నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని 6 సార్లు కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి బాధలని చెప్పుకున్నాం. 9 సార్లు హోంమంత్రి గారిని కలిశాం. ఏం ప్రయోజనం జరిగిందండి రాష్ట్రానికి చెప్పండి ప్లీజ్. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా, మీ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది కదా, చెప్పండి ఏం ప్రయోజనం చేశారు మీరు రాష్ట్రానికి, విడిపోయినటువంటి ఈ రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటటువంటి ప్రక్రియలో మీరు ఎంత ముందుకు వేశారు చెప్పండి అని అడుగుతా ఉన్నాను.